హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం ఈరోజు పాలక్ కడీ చేద్దాము. చాలా బాగుంటుంది. పిల్లలు ఇప్పుడు కొంతమంది ఆకుకూరలు ఎక్కువ తినట్లేదు కదా. పెరుగు అంటే చాలామంది పిల్లలకి ఇష్టమే ఉంటుంది, కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు దాంతో చేసి చూపిస్తాను మీకు. పాలకూర ఒక 3 కట్టలు, దానికి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 4 వేసి తీసుకోండి, కరివేపాకు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్ 1, శనగపిండి 2 టీ స్పూన్లు కొంచెమే తీసుకోండి, పసుపు 1 స్పూను, పెరుగు 1 కప్పు, దాంట్లో కొంచెం కలపడానికి వాటర్. ఇప్పుడు ఈ పాలకూరని మనం ఉడికిద్దాం. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇలాగ 2 గ్లాసులు వాటర్ బాగా మరిగేటట్టు చూడండి, ఇలా వేడెక్కుతాయి, ఇవి బబుల్స్లా మరుగుతున్నాయి కదా. ఈ మరిగేటప్పుడు మనం ఈ పాలకూరని అవ్వండి జామన్ మరుగుతున్నాయి కదా, ఇందులో వేయాలి. వేసి 1-2 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ మెత్తబడతాయి కదా, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్ది ఎక్కువసేపు ఉంటే. అలా చేయకూడదు, గ్రీన్గా ఉండాలి. మన పాలక్ కడి చాలా బాగుంటుంది. ఈ వేడి నీటిలో ఇలాగ 2 నిమిషాలు చేస్తే కొంచెం స్మూత్గా తయారవుతుంది ఆకు. పాలకూర కదా, వేగమే స్మూత్గా అయిపోతుంది. చూసారా, ఇంకా 1 మినిట్ అవుతుంది, నేను రన్నింగ్లోనే మీకు చూపిస్తున్నాను, ఆపట్లేదు. ఇవ్వండి ఇలాగ ఇంకొక సెకండ్ ఉంటే, ఇవ్వండి 2-3 నిమిషాలు, 1-2 నిమిషాలే, ఇంకా 1/2 మినిట్ ఉంది. ఇవ్వండి చూసారా, ఆకు ఇలాగ మనకు మెత్తగా అవ్వాలి. ఇలాగ అయ్యేటప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. దీన్ని మళ్ళీ మనం దీంట్లో తీసుకొని చల్లారి పెడదాము. ఇలా తీసుకొని కొంచెం చల్లగైన తర్వాత మనం మిక్సీలోని చూపిస్తాను. ఇది చల్లగైన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఇవ్వండి 1 చిన్న అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలంటే 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను పోపులో వేస్తాను, 1 వేసాను. ఇప్పుడు మనం ఇది చల్లారి పెట్టాం కదా పాలకూర, ఇది వేసి మెత్తగా పేస్ట్లాగా చేసుకుందాం. ఇదిగోండి పాలకూరని ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా చాలు, మరీ పేస్ట్ అక్కర్లేదు. ఇది మనం కప్పు పెరుగులోని ఇలా కలుపుకోవాలి. మనం తీసుకున్నాం కదా 1 కప్పు పెరుగు, ఇందులో ఈ పాలకూరని ఇలాగ వేసుకుందాం. దీంట్లోనే మనం ఇప్పుడు మన శనగపిండి తీసుకున్నాం కదా, ఆ శనగపిండి కూడా వేసుకుందాం. చూసారు కదా పాలకూర ఎంత గ్రీన్గా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని కలర్స్ కూడా పిల్లలకి పెడుతూ ఉండాలి. పెద్దవాళ్ళని ఎలాగో తింటాం కానీ పిల్లల కోసం మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది శనగపిండి 2 స్పూన్లు, 1 స్పూను పసుపు, ఇది కూడా ఇందులోనే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనం పెరుగు పొయ్యి మీద పెట్టినా కూడా, ఇవ్వండి వాటర్ కొంచెం వేసుకోవాలి, పెట్టినా కూడా ముక్కల్లాగా అవ్వదు. కొంచెం ఉడకబెడతాం కాబట్టి 1 చిన్న గ్లాస్తో వాటర్ కూడా ఈ పెరుగులో వేసుకోవాలి, ఇది బాగా కలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ వాటర్ కూడా వేసుకుంటాం, చక్కగా మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కలిపాం కదా, ఇది సైడ్ నుంచి ఇప్పుడు మనం ఇవ్వండి పాన్ పెట్టాను, ఇది ఆయిల్ 1 స్పూన్ అయితే సరిపోతుంది వేసాను. దీనికి పోపు దినుసులు, ఇవ్వండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవి వేసాము. ఆయిల్ బాగా మరిగింది కదా, పోసుకోవడం మంచి స్మెల్ వస్తుంది, బాగా చిక్కపోత వేసింది. ఇప్పుడు 1 ఆనియన్ వేసి ఇలాగ వేయించుకోవాలి. పోపు బాగా వేస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, ఆనియన్ వేస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆనియన్ వేసినప్పుడే మనం కలిపి ఉంచుకున్నాం కదా, ఇదే ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా. పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వేసాము పేస్ట్, ఇంకా శనగపిండి 2 స్పూన్లను, 1 స్పూను పసుపు వేసాం. ఇది ఈ పోపులోని ఇలా మనం వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం ఇలాగ
5 మినిట్స్ ఉడికించామంటే మనకి పాలక్ కడి రెడీ అవుతుంది. ఇవ్వండి, కొత్త కొత్త ఉడుకుని చూసారా, బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇది ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఇలా కలుపుకుంటూ ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికిద్దాము. టేస్టీ అయినా మనకి పాలక్ కడీ రెడీ అయింది. చూడండి, ఇలా దగ్గరకే దించుకోవాలి. ఇది చపాతీలోకి పుల్కాకి చాలా టేస్ట్గా ఉంటుంది. పాలకూరలో చాలా ఐరన్, కాల్షియం అన్నీ ఉన్నాయి కాబట్టి మాంసకృతులు అన్నీ ఉంటాయి ఆకుకూరల్లోనే. అందువలన ఇందులో ఫ్యాట్ ఉండదు కాబట్టి చాలా మంచిది. ఇది అందరూ ఇలా చేసుకొని తినడం వల్ల ఎక్కువ పాలకూర తిన్నట్టు ఉంటుంది. నా దగ్గర 3 కట్టలున్న వేసాను. కొంచెం ఎక్కువ చేసుకున్నప్పుడు మనం ఎక్కువ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది రెడీ అయింది కాబట్టి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేద్దాం. పాలక్ కడీ రెడీ అయింది. మనం కొంచెం ఇలాగా కొత్తిమీర వేసుకుందాం. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్కా తోటి చపాతీకి చాలా బాగుంటుంది. చేసి చూడండి, టేస్ట్ చేయండి, కామెంట్లో మీరే పెట్టండి, తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.